నెల్లూరు జిల్లా అనంతసాగర మండలం స్థానిక గుంత బజార్ నందు రేషన్ సరుకుల పంపిణీ వాహనాన్ని స్థానికులు అడ్డుకున్నారు. ప్రతి నెల రేషన్ సరుకులు ఇవ్వడంలో జాప్యం జరుగుతుందని, 1వ తేదీ ఇవ్వాల్సిన సరుకులు 20వ తేదీ వచ్చిన ఇవ్వకపోవడం ఏంటని, ఇలా అయితే కూలి పని చేసుకుని బతికే తమకు పూట కడవడం ఎలాగో ప్రభుత్వాలే చెప్పాలని, ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటికి బియ్యం పథకం నీరు గారిపోతున్న, అధికారులు చర్యలు తీసుకోవడంతో ప్రతి నెల రేషన్ సరుకుల కోసం అవస్థలు పడాల్సి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సార్, రంజాన్ పండుగ కూడా పోయింది, 20వ తారీఖు వచ్చింది, మేము బీదోళ్ళము ఎట్ట చేయాలా? ఇప్పుడు బీముంటుండే బళ్ళు వద్దు మాకు, రేషన్లో నేను సార్ మీరు మేము మాకు ఇబ్బందిగా ఉంది. రంజాన్ పండుగ కూడా పోయా, ఇంకేం తినాలా? మేము మీరు ఇస్తే కోటాలు ఇస్తేనే అయిపోయా. మేము బీదోళ్ళు ఏం పని కూలి పని చేసుకుని, కరువు వచ్చా కూలి పని చేసుకుని కూడా అవకాశం లేకపోయా. మీరు రేషన్లోనే మాకు బీము ఇవ్వండి. మేము రేషన్ షాప్ కోసం ఇప్పుడు బియ్యానికి వస్తే ఈరోజు లాస్ట్ అని చెప్తున్నారు. బండేమో ఇప్పుడు మంత్ ఎండింగ్ 20వ తారీఖు వచ్చింది, కానీ మేము ముందు రేషన్ షాప్లో అయితే మ్యాక్సిమం అన్నా కానీ 5వ తారీఖు లోపు బియ్యం తీసుకునే వాళ్ళము. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు మంత్ ఎండింగ్కి 20వ తారీఖు వచ్చి ఈరోజు లాస్ట్ ఈరోజు బియ్యం తీసుకోవాలంటున్నారు. ఇప్పటికే జనాలు ఏమో ఇక్కడ కుప్పలు కుప్పలుగా గుమిగుడి ఉన్నారు, కానీ మాకు ఇక్కడ ఇది సౌలభ్యంగా లేదండి. మాకేంటంటే రేషన్ షాప్లో బియ్యం పెట్టేటట్టు చూడండి సార్. మేము ఎందుకంటే ఈ బియ్యం పైన ఆధారపడి బతుకుతున్నారు కాబట్టి చాలామంది జనాలు. మీరు ఇలా మంత్ ఎండింగ్ 20వ తారీఖు వచ్చి బియ్యం ఇస్తే ఎలా సార్? ఈ 15 రోజులు 20 రోజులు వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చి తినాలేవి? అది కాక ఈ మంత్ రంజాన్ కూడా గడిచిపోయింది కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంది సార్. ఎలాగైనా కానీ మీరు 5వ తారీఖు లోపు రేషన్ షాప్లోనే మాకు బియ్యం వచ్చేటట్టు చూడండి సార్. ఏంటంటే ఇక్కడ ఉండి 8-9 వరకు కానీ మాకు ఇస్తారు బియ్యము, మాకు ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇళ్లలో. అలాగే వస్తున్నారు, 15 నుంచి 20-25 ఆ టైంలోనే వస్తున్నారు వీళ్ళు. బండి ఎప్పుడు వచ్చినా కానీ ఇలాగే లేటే వస్తుంది. బండిలో మాకేంటంటే సౌలభ్యంగా లేదండి అసలు. అంటే మీరు ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా ఎంఆర్ ఆఫీస్లో కానీ వీఆర్ఓ? లేదు ఇవ్వలేదు. వాళ్ళకే చెప్పాము, చెప్తే వాళ్ళు ఏమంటున్నారంటే మేము బండిలో అంతా ఇచ్చుకుంటూ రావాలి, మీ ఒక్క ఊరే కాదు మాకు ఇంకా 4 ఊర్లు ఇచ్చున్నారు, మేము అక్కడంతా పంచుకొని రావాలి, అందుకే మాకు లేట్ వస్తుందని వాళ్ళు అంటున్నారు. Thank you.